పేదల సంక్షేమం గురించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏనాడు పట్టించుకోలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. శనివారం నెల్లూరు జిల్లా తోడపల్లి గూడూరు మండలం చింతోపు గ్రామ పంచాయతీలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మండల కన్వీనర్ ఉప్పల శంకరయ్య గౌడ్, విజయ డైరీ మాజీ చైర్మన్ చిల్లకూరు సుధీర్ రెడ్డిలతో కలిసి మంత్రి కాకాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన మంత్రికి గ్రామ సర్పంచ్ మల్లికార్జున ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. గ్రామంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రభుత్వం చేసిన అభివృద్ది సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని మాట్లాడుతూ టిట్కో ఇళ్ల దగ్గర సెల్ఫీ తీసుకున్న చంద్రబాబు నాడు టీడీపీ ప్రభుత్వంలో కట్టిన ఇళ్లకు బిల్లులు చెల్లించలేదని సదరు లబ్ధిదారులు లబోదిబోమంటున్నారని చెప్పారు. 4 సంవత్సరాలు చేసిన అభివృద్ది సంక్షేమంలో ఏదైనా పొరపాటున మిగిలి ఉంటే ఆ పనులు కూడా చేపట్టడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని తీసుకువచ్చారని కాకాని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ మన్నెం సుబ్రహ్మణ్యం గౌడ్, చిరంజీవి గౌడ్, ఆగాల శ్రీనివాసులు, అధికారులు, వైసీపీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తోటపల్లి గూడూరు మండల పరిధిలో చింతోపు గ్రామానికి సంబంధించి ఈరోజు పర్యటిస్తున్నాం. ముంగులదొరువు గ్రామ సచివాలయ పరిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, అధికారులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రత్యేకించి గ్రామాలకు సంబంధించినటువంటి అభివృద్ధి, ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాలు సమగ్రంగా సంపూర్ణంగా అందించాలనేటువంటి లక్ష్యంతోనే ఈరోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గ్రామాల పర్యటించడం, గ్రామాల్లో ఉన్నటువంటి అభివృద్ధి పనులు తెలుసుకోవడం, దాని ద్వారా గ్రామాలకు సంబంధించి పూర్తి స్థాయిలో మిగిలిపోయినటువంటి అసంపూర్తిగా ఉన్నటువంటి నిర్మాణాలను పూర్తి చేయడమే లక్ష్యంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు గ్రామంలో పర్యటిస్తున్నటువంటి సందర్భంగా దాదాపుగా తోటపల్లి గూడూరు మండలానికి సంబంధించి ప్రతి గ్రామంలో ఎక్కడ మట్టి రోడ్ అనేటువంటి కనిపించకుండా సిమెంట్ రోడ్డు నిర్మాణం చేయమన్నా అప్పుడున్నటువంటి పంచాయతీరాజ్ అయ్యే అలసత్వమో లేదా కాంట్రాక్టర్ నిర్లక్ష్యమో తెలియదు, కానీ దానికి సంబంధించి అర్ధాంతరంగా ఒక వీధి ఆపేశారు. వాటికి సంబంధించి ఈరోజు మనం గ్రామంలోకి వచ్చాం కాబట్టి, అది చూశాం కాబట్టి వెంటనే దానికి నిధులు మంజూరు చేయించి ఆ గ్రామంలో ఉండేటువంటి రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. ఇది గ్రామస్తులకు ఎంతో ఉపయోగపడేటువంటిది. గ్రామాల్లో వెళ్ళినప్పుడు కొంతమంది ఇళ్ల స్థలాలకు సంబంధించి అయ్యా మాకు అనేక కుటుంబాలు ఇళ్లలో ఉన్నాం, ఇళ్ల స్థలాలు కావాలన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ స్థలాలను పేదలకు పంచాలి, ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే దాన్ని జీర్ణించుకోలేక తన అనుభవంలో ఉన్నటువంటి వాటిని కోర్టుకు వెళ్ళి ఈరోజు స్టేలు తీసుకురావడం జరిగింది. వాటన్నిటిని అధిగమిస్తాం. కోర్టుకు సంబంధించి ఇప్పటికే అఫిడవిట్ దాఖలు చేశాం, వెకేట్ పిటిషన్స్ వేశాం, ఉన్నటువంటి స్టేలన్నీ వెకేట్ చేయించి త్వరలోనే పేదవాడికి సంబంధించి ఈ భూమిని అందించేటువంటి కార్యక్రమాన్ని, ఇళ్ల పట్టాలు అందించేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. విమర్శించి వెళ్ళారు. ఈరోజు ఈ గ్రామంలో పర్యటించేటప్పుడు ఒక ముసలాయన కన్నీటి పరింతరం కావడం జరిగింది. 2017లో నిర్మించుకున్నటువంటి ఇళ్ళు ఇప్పటివరకు బిల్లు లేదు. అంటే చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాల పదవీ కాలంలో ఉండగానే ఒక నిరుపేద అనేటువంటి వాళ్ళు ఇల్లు కట్టుకుంటే దానికి సంబంధించినటువంటి ఆ బిల్లు లేకుండా పాప వాళ్ళు ఈరోజు ఆ పాత ఇంటికి బిల్లులు వేయండి అని చెప్పి అడిగేటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటి ఎంతో మందిని ఇబ్బంది పెట్టడం, అప్పులు పాలు చేయడం తప్ప పేదల సంక్షేమాన్ని గురించి చంద్రబాబు ఈరోజు పట్టించుకోలేదు. ఇవన్నీ గ్రామాలు తిరిగినప్పుడు ఆ రోజులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి నిర్వాకాలు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు ఒకసారి బేరీజ్ వేసుకుంటే దరిదాపుల్లో కూడా చంద్రబాబు నాయుడికి అటువంటి ఆలోచన వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ప్రకారం అన్ని రకాలైనటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమగ్రంగా అమలు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో కూడా ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించడం, గ్రామాలకు సంబంధించినటువంటి సంపూర్ణంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులైన విజయాలకు చేరువచ్చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.